డీఓపై కలెక్టర్ సీరియస్, మల్లన్న నోట్బుక్స్ పంపిణీకి అనుమతించరాదని సర్క్యులర్. ఇలాంటివి ఎంటర్టైన్ చేస్తే చర్యలు ఉంటాయని హెచ్ఎంఈలకు హుకుం. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న టీం విద్యాశాఖ అధికారిపై తీరుపై జేసీ ఆగ్రహం. నిన్న అయితే రీసెంట్గా తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజులుగా అక్కడ స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలకు బుక్స్ పంచే ఉద్దేశంతో దాదాపు 100,000 పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. ఆయన చేస్తున్న క్రమంలో ఈ డివి విజయ్ కుమార్ గారు ఒక మెసేజ్ పెడతారు, మీరు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు వస్తే ఎంటర్టైన్ చేయదు, అంతకుముందే మల్లారెడ్డి పంచుతాడు, మిగతా వాళ్ళు అందరూ వస్తారు, ఈయన పంచుతుంది, పంచినందుకు ఆడ అజ్జేయడంతో కొంత వివాదం అవుతా ఉన్నది. అసలు ఈయన ముట్టుకుంటే ఆయన పెంట పెంట వేస్తాడు మల్లన్న ముట్టుకుని పెంట ఆల్రెడీ పెంట పెంట వేస్తూనే ఉన్నాడు. ఆ వాయిస్ రికార్డ్ కాస్త ఈయనకు వచ్చింది, అది మొత్తం సర్క్యులేట్ అయింది ఆమె మీద, ఆమెకి ఇబ్బంది కానీ పరిస్థితి, ఆమె జాతకం మొత్తం ఇస్తాడు, ఆమె అక్రమాలు అరాచకాలు అన్ని. ఆమెకి ఏడ పుస్తకాలు ఉన్నాయో ఎవరికి అందుతున్నాయో ఆమెకు తెలియదు పాపం. ఈయన ఇచ్చే వరకు ఆమె కోపం, ఎవరు ఇస్తుంది కదా, ఎవరో ఒకరికి ఇస్తున్నారు పేద ప్రజలకి ఇచ్చేది. ఇప్పుడు ఆయన ఏం ప్రభుత్వ సొమ్మ ఇయ్యట్లేదు కదా, ఆయన సొంత డబ్బులు ఎక్కడ తీసుకొస్తాడు, ప్రజలకు ఇస్తాడు, పిల్లల చదువు కోసం ఇస్తాడు, మంచిది కాదు అది. అక్కడ పోయి గంట సేపు అట్లా మాట్లాడి రెండు ముక్కలు మాట్లాడి ఇచ్చేస్తాడు, అది కూడా స్కూల్ స్టార్టింగ్ కాబట్టి పెద్ద క్లాసులు జరగవు పెద్ద. ఇప్పుడు పెద్ద స్టాఫ్ ఎక్కడ ఉంది, స్టాఫ్ కూడా పెద్ద ఏం లేదు, స్టాఫ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు. అంతా కంప్లీట్ గా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యాశాఖ ఈ విధంగా చాలా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. విద్యాశాఖ వైద్యశాఖ విద్యా వైద్యం రెండు పోయింది. ప్రభుత్వం నడవాలంటే ప్రధానంగా ఒకటి విద్యా వైద్యం కూడు గుడ్డ సత్వర న్యాయం, ఈ 5 అంశాలపైనే వాస్తవంగా ప్రభుత్వం నడుస్తుంది మేజర్ గా. ఈ రోజు విద్యా వైద్యం ఈ రెండు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, అసలు విద్యా యూనివర్సిటీల్లో ఏ నిధులు రావు, రిక్రూట్మెంట్ ఉండదు, పాపం ఆ పిల్లలు అయితే ఆగమాగం AAA చూస్తా ఉన్నాం మేము రోజు రోజు వారానికి ఒకరు చచ్చిపోతూ ఉంటారు. వైద్యం ఇప్పుడు వచ్చి ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్ ఇప్పుడు కడుతున్నాయి ఇప్పుడు చెప్తున్నారు, ఒక్క హాస్పిటల్ కట్టలేదు. ఆ ఉన్న ఇది మన ఉస్మానియా హాస్పిటల్ కూల్చి ఇంకోటి కడతా అని చెప్పేసి కేసీఆర్ అన్న దాన్ని గవర్నర్ రిపీట్ చేస్తే ఆమె మీద విమర్శలు ఈ హరీష్ రావు. వాళ్ళు చేయదలుచుకోలేదు, ఫస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు చైతన్యం కావద్దు కాబట్టి విద్యాశాఖ నిర్లక్ష్యం చేసి కంప్లీట్ గా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వద్దు, పిల్లలకి అసలు ఏం చేయొద్దు అనేది క్లియర్ కేసీఆర్. ఎందుకంటే వీళ్ళంతా బాగా చదువుకుంటే వాళ్ళు అడుగుతారు అడుగుతారు ఏం చేస్తున్నారు.